السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ఖురాన్లోని కొన్ని విషయాలు మరియు హదీసుల ఆధారంగాను మరియు ఇతర చారిత్రక గ్రంథాల ఆధారంగా మన ఇస్లాంకి సంబంధించినటువంటి అల్లా యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్యల్లో ఒక భార్య అనేటటువంటి ఆయిషా రదుల్లాహ్ గారి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు 8వ భాగంలో ఉన్నాం మనం. ఇంతకుముందు అల్లా యొక్క దయవల్ల ఆమె ఆయిషా రదుల్లాహ్ గారి యొక్క పుట్టుక మరియు కుటుంబ విషయాలు, ఆమె యొక్క బాల్యం, వివాహం మరియు హిజ్రత్కు సంబంధించి, ఆమె యొక్క కాపురం మరియు ఇల్లాలుగా ఆమె ఎలా ఉండేది, భర్త యొక్క బాధ్యతలు ఎలా పాటించేవారు మరియు ఇతర భార్యలతోటి అంటే సవతులతో ఎలా ఉండేవారు, సవతుల యొక్క సంతానంతో ఎలా కలిసిమెలిసి జీవించేవారు మరియు ఆమె యొక్క అలవాట్లు, పద్ధతులు, ఇలా ధార్మిక జీవితం, ఆమె ఇంట్లో ఎలా ఉండేవారు, బయట ఎలా ఉండేవారు, ఇలాంటి అనేక విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మనం ఇన్షాల్లా మరి ఆమె యొక్క జీవితంలో ఆమె ద్వారా రాబడ్డటువంటి కొన్ని ఖురాన్ వాక్యాలు కూడా మనం ఇంతకుముందు చూడటం జరిగింది. ఈరోజు మనం అల్లా తలిస్తే తహ్రీమ్, ఈలా, తక్కీర్ వీటి గురించిన సంబంధించినటువంటి విషయాలు, ఆమె జీవితంలో ఏం జరిగాయి అనే విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మరి ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అంతేకాకుండా అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత్తుపైన శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన మరియు ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత్తుపైన శాంతి సౌఖ్యాలు కురిపించి మకామి ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినముల వసీలత స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రసాదించడం వల్ల ఆమీన్. ఈ యొక్క ఆయిషా రదుల్లాహ్ గారి యొక్క జీవిత గాథ ఆధారంగా, జీవిత చరిత్ర లేదా బయోగ్రఫీ ఆధారంగా, సీరత్ ఆధారంగా మరి మన జీవితంలో మరి ఆధ్యాత్మికంగాను, ఆర్థికంగాను మరి ఎటువంటి అలవాట్లు కలిగి ఉన్నాం, మరి ఎటువంటి మైండ్ సెట్ కలిగి ఆనాడు ప్రవక్త యొక్క సతీమణి గారు లేదా సహాబాలు ఎలా ఉండేవారు, మరి ఈరోజు మనం ఎటువంటి ఆలోచనతో జీవిస్తూ ఉన్నాం, మరి మంచి, చెడు, పాపం, పుణ్యం, హరామ్, హలాల్ అంటే ఏమిటి, మరి వాటిని ఎలా గుర్తించాలి, మనం ఎలా జీవిస్తే స్వర్గంలో అత్యుత్తమ స్థానానికి వెళ్తాము, ఎలా జీవించటం మనం ఆపివేస్తే నరకం నుంచి రక్షింపబడతాము, ఇలాంటి అనేక విషయాలు ఇటువంటి సీరతల ఆధారంగా మనకి ఇది ఒక గుణపాఠంగాను, ఇది ఒక ఆదర్శవంతంగాను మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత కుటుంబ జీవితం ఆధారంగా మనకి దీంట్లో ఆదర్శం ఉంది అని మరి దానికి సంబంధించి దీని నుంచి ఏ విషయాలు అయితే మనం తీసుకోగలుగుతామో అవి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఉన్నటువంటి విషయాలు మనం కూడా తెలుసుకొని ఇహలోకంలో, సమాధి జీవితంలో, పరలోకంలో కూడా మనం సాఫల్యం పొందే భాగ్యాన్ని, ప్రయత్నించే భాగ్యాన్ని మనకి ప్రసాదించమని నేను మనందరి తరఫున కూడా ఆ సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. ఇకపోతే ఈరోజు వైవిధ్యం, తహ్రీంకి సంబంధించి ప్రవక్త సతీమణులు రెండు కూటములుగా ఏర్పడి ఉండేవారు. ఒక కూటమిలో సయ్యద అంటే గౌరవనీయులైనటువంటి ఆయిషా రజల్లా గారు, హఫ్సా రజల్లా గారు, సఫియా రజల్లాహు గారు ఉండగా రెండవ కూటమిలో జైనబ్ రజల్లా గారు మరియు ఇతర సతీమణులు ఉండేవారు. అసర్ నమాజ్ తర్వాత ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు భార్యలతో ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్ళి కొద్దిసేపు చొప్పున కూర్చునేవారు. ఈ విషయంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎంత ఖచ్చితంగా, న్యాయబద్ధంగా వ్యవహరించేవారు అంటే ఏ ఒక్క భార్య దగ్గర కూడా ఎక్కువసేపు కూర్చునేవారు కాదు, అందరితో సమానంగా గడిపేవారు. కానీ యాదృచ్ఛికంగా కొన్ని రోజులు జైనబ్ రజల్లా గారి దగ్గర కొన్ని గడియలు ఎక్కువసేపు కూర్చోవడం జరిగింది. అందువల్ల షెడ్యూల్లో కొద్దిగా మార్పు వచ్చింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రాక కోసం ఇతర భార్యలు కొద్దిసేపు నిరీక్షించవలసి వచ్చింది. ఈ ఆలస్యానికి కారణం ఏమిటా అని ఆయిషా రజల్లా గారు విచారించగా జైనబ్ రజల్లా గారు ఇంటికి ఆమె బంధువు ఒకరు తేనె పంపించారని తెలిసింది. తేనె ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎంతో పసందైన, ఇష్టమైనటువంటి పానకం.
జైనబ్ రజల్లా గారు ప్రతిరోజు మొహమ్మద్ గారికి తేనె ఇచ్చేవారు. భార్య ఇచ్చిన వస్తువును కాదనలేక మొహమ్మద్ గారు దానిని త్రాగేవారు. అందుచేత మొహమ్మద్ గారు రోజువారీ దినచర్యలో కొంత జాప్యం సహజంగానే జరిగింది. ఆయిషా రజల్లా గారు దీని గురించి సౌదా హఫ్సా రజల్లా గారులతో చర్చించి ఏదైనా ఉపాయం ఆలోచించమని కోరారు. మొహమ్మద్ సస్లం గారు పరిశుభ్రత పరిశుద్ధతలను ఎంతో ఇష్టపడేవారు. మొహమ్మద్ సస్లం గారు పరిశుభ్రతని పరిశుద్ధతను ఎంతో ఇష్టపడేవారు. మరి ఈరోజు మనం రోజుకి ఎన్నిసార్లు స్నానం చేస్తున్నాం, వారంలో ఎన్నిసార్లు స్నానం చేస్తున్నాం, మన బట్టలు, మన శరీరం, మన ఇల్లు, మన పరిసరాలు, మనం మాట్లాడే మాటల్లో ఎంత పరిశుభ్రత ఉంది, ఎంత పరిశుద్ధత ఉందో ఒక్కసారి మనకు మనం ఆలోచించుకోవాలి. మేము ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ప్రేమకులం, మేము ఆయన మేము ఎంతో గౌరవిస్తాము అని ఆయన తరపున ఎన్నో కార్యక్రమాలు చేసే ఎంతోమంది, గడ్డం ఎంతమంది పెట్టారు, టోపీ ఎంతమంది పెట్టారు అది వదిలేసేయండి, కానీ నమాజులు ప్రతిరోజు నమాజులు 5 నమాజులు ఎంతమంది చేస్తూ ఉన్నారు, రంజాన్ నెలలో ఉపవాసాలు మొత్తం ఎంతమంది ఉంటూ ఉన్నారు, ప్రతిరోజు ఖురాన్ని ఎంతమంది చదువుతూ ఉన్నారు, ఆ ఖురాన్ని మనకు అర్థమైన భాషలో ఎంతమంది చదువుతూ ఉన్నారు, మరి జకాత్ ఎంతమంది ఇస్తూ ఉన్నారు, మరి ముసల వయసు వస్తేనే అజుమ్రాలు గుర్తుకొస్తాయా, మరి వయసులో ఉన్నప్పుడు ఈ యొక్క అజుమ్రాలు చేయాల్సిన అవసరం లేదా, మరి వయసులో ఉన్నప్పుడు మరి లేదా ముసలతనంలో అయినా సరే అజుమ్రాలు చేయడం కోసం ఎంతమంది ప్రయత్నిస్తూ ఉన్నాం మనలో. అంతే ఇవే కాకుండా భార్య హక్కులు, భర్త హక్కులు, మరి కుటుంబ హక్కులు, బంధుత్వ హక్కులు, అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముల యొక్క హక్కులు, మరి ఇతరుల ఇరుగు పొరుగు వారి మీద ఉన్నటువంటి హక్కులు, ఈ హక్కులు మనం ఎంతవరకు పాటిస్తూ ఉన్నాం, మరి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. మరి మొహమ్మద్ సస్లం గారిని ప్రేమిస్తున్నాము అని అంటే మరి మొహమ్మద్ సస్లం గారు జీవించి చూపించిన అన్ని పద్ధతుల్ని మనం గుర్తుపెట్టుకోవాలి కదా. ఏదో ఆయన పుట్టినరోజు, మరి ఆయన మరణించిన రోజు ఇన్నాళ్ళిల్లావా ఇన్నాళ్ళ రాజు అని ఇవి గుర్తుపెట్టుకొని ఆ డేస్ ఆ రోజులు సెలబ్రేషన్ చేసుకుంటే సరిపోతుందా? మరి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆయన ద్వారా మనకి ఇచ్చినటువంటి జీవన పద్ధతులని, ఆరాధన పద్ధతులని తెలుసుకోవాల్సిన అవసరం లేదా? వాటిని పాటించాల్సిన అవసరం లేదా? వాటి ప్రకారం అల్లాహ్ని ఆరాధించాల్సిన అవసరం లేదా? మరి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పరిశుభ్రతని పరిశుద్ధతలని ఎంతో ఇష్టపడేవారు అని ఇక్కడ ఆయిషా రజల్లా గారి యొక్క జీవిత చరిత్రలోని తహ్రీం ఆధారంగా ఈ విషయంలో మనకు అర్థమవుతుంది. ఏ కాస్త దుర్వాసన కూడా ఆయనకు గిట్టేది కాదు. మరి ఈ యొక్క విషయాలన్నీ కూడా సున్నే అబూదావుద్లోను, ముస్నదే అహ్మద్లో, మరి ఇట్లన్నింటిలో కూడా మనం చూడవచ్చు. ఇక తేనెటీగలు ఏ చెట్ల పూలపై వాలి వాటి రసాన్ని పీలుస్తాయో అదే వాసన, అదే రుచి ఆ తీయదనంలో వస్తూ ఉంటుంది. అరేబియాలో మగాఫిర్ అనే ఒక రకమైన పువ్వు ఉండేది. దాని వాసన కాస్త వికారం కలిగించేదిగా ఉండేది. ఆయిషా రజల్లా గారు తన కూటమికి చెందిన 2 సవతులతో మొహమ్మద్ సల్లల్లాహు గారు మీ దగ్గరికి వచ్చినప్పుడు దైవ ప్రవక్త ఇదేమిటి, మీ నోటి నుండి ఇలాంటి వాసన వస్తుంది అని అడిగారు. తాను తేనె సేవించాను అని మొహమ్మద్ సల్లల్లాహు గారు అంటారు. అప్పుడు మీరు ఓహో బహుశా ఇది మగాఫిర్ తేనె అయి ఉంటుంది అని చెప్పండి అని సలహా ఇచ్చారు. మొత్తానికి ఆమె సూచించినట్లుగానే జరిగింది. మొహమ్మద్ సల్లల్లాహు గారికి తేనె పట్ల విరక్తి పుట్టింది. ఇక మీదట ఎన్నడూ తేనె సేవించనని ఒట్టేసుకున్నారు. ఇది సాధారణ మనుషులకు సంబంధించిన సంఘటన అయి ఉంటే పెద్దగా పట్టించుకునే అవసరం లేదు, కానీ మానవ జాతి సంస్కరణ కోసం ప్రభవింపజేయబడిన ఒక గొప్ప సంస్కర్త ద్వారా జరిగిన పని ఇది. ఆయన చెప్పే ఒక్కొక్క మాట, చేసే ఒక్కొక్క పని ఆధారంగా పెద్ద పెద్ద ధర్మ ఆదేశాలకు, శాసనాలకు పునాది పడుతుంది. అందుకే అల్లా ఆయన చర్యను అభిశంసించాడు. వెంటనే తహ్రీం సూరాలో మొదటి ఆయతులు అవతరించాయి. సహీ బుఖారీలో వ్యాఖ్యానం ప్రకారం హదీస్ నెంబర్ 4912లోను 5268లో సహీ ముస్లింలో కూడా మీరు చూడవచ్చు. సూరా అత్ తహ్రీం ఖురాన్లోని 1-2 వాక్యాల్లో చూసినట్లయితే, ఓ ప్రవక్త, అల్లా నీకోసం ధర్మ సమ్మతం చేసిన దానిని నీవెందుకు నిషేధించుకుంటున్నావు? అల్లా నీకోసం దేన్నైతే ధర్మసమ్మతం చేశాడో దాన్ని నీవెందుకు నీపై నిషేధించుకుంటున్నావు? ఈ విధంగా
నీవు నీ భార్యల సంతోషం పొందగోరుతున్నావా ఏంటి? అల్లా క్షమించేవాడు, కరుణించేవాడు కూడాను. అల్లా నీకోసం నీ ప్రమాణాలు పాటింపు నుండి బయటపడే పద్ధతిని నిర్ణయించాడు. అల్లా మీ యజమాని, ఆయనే అన్నీ తెలిసినవాడు, వివేచనాపరుడు కూడా. ఇక్కడ చివరికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అయినా సరే ఏదైనా విషయంలో ఇలాంటిది ఏదైనా జరిగితే వెంటనే అల్లా సుబ్హాన తాలా సరిదిద్ది అలా కాదు ఇలా అని అల్హమ్దులిల్లా చూపించారు, చెప్పారు కూడాను. అల్లా దేనినైతే మన కోసం హలాల్ చేశారో ఇది మీరు తినవచ్చు, ఇది మీరు చేయవచ్చు అని, ఇది మీరు వేసుకోవచ్చు అని ఏదైతే చెప్పారో దానిని మీకు మీరు ఎందుకు నిషేధించుకుంటున్నారని ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ రోజుల్లోనే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అఫ్సా రజిల్లా గారితో ఏదో ఒక రహస్య విషయం చెప్పారు. ఆ విషయాన్ని ఆమె సయ్యదా ఆయిషా రజిల్లా గారుకు తెలియపరిచారు. ఆ తర్వాత దివ్య ఖురాన్లో దానికి సంబంధించిన ఆయత కూడా ఒకటి అవతరించింది. అది కూడా సూరా తహ్రీంలో 3వ వాక్యంలో ఉంది. అది ఏమిటి అంటే, ప్రవక్త ఒక విషయాన్ని తన భార్యలలో ఒక ఆమెకు రహస్యంగా చెప్పాడు, తర్వాత ఆమె మరొకరికి ఆ రహస్యాన్ని వెల్లడించింది. ప్రవక్తకు అల్లా ఆ విషయాన్ని, ఆ రహస్యం బయటపడిందన్న సంగతిని తెలియజేశాడు. అప్పుడు ప్రవక్త ఆ విషయాన్ని కొంత తెలియజేసి ఆమెకు కొంత తెలియచేయలేదు. ఆ తర్వాత ప్రవక్త ఆమెతో రహస్యం బయటపడిన ఈ విషయం ప్రస్తావించినప్పుడు ఆమె మీకు ఈ విషయం ఎవరు తెలియజేశారు అని అడిగింది. అప్పుడు ప్రవక్త నాకు ఈ విషయాన్ని అన్నీ తెలిసినవాడు, బాగా ఎరిగినవాడు అయినటువంటి అల్లా తెలియజేశాడు అని చెప్పారు. ఈ యొక్క విషయం సూరా అత్తహ్రీంలో 3వ వాక్యంలో చూడవచ్చు. ఇక సూరా అత్తహ్రీం 4వ వాక్యం చూసినట్లయితే, మీరు ఉభయులు పశ్చాత్తాపడితే, మీరిద్దరూ లేదా మీరందరూ పశ్చాత్తాపడితే, క్షమాపణ కోరి మారుమనసు పొందితే అది మీకే శ్రేయస్కరం. ఎందుకంటే మీ హృదయాలు రుజుమార్గం నుండి తొలగిపోయాయి. ఒకవేళ ప్రవక్తకు వ్యతిరేకంగా మీరు ముఠా కట్టితే తెలుసుకోండి, అల్లా ఆయన యొక్క యజమాని, ఇంకా జిబ్రియీలు, సజ్జనులైన విశ్వాసులందరూ మరియు దైవదూతలందరూ ఆయన యొక్క సహచరులే మరియు సహాయకులు కూడాను. ఒక ప్రవక్త తరపున అల్లా యజమానిగా ఉంటాడు, మరియు స్నేహితులుగా సహాయకులుగా జబ్రీల్ అనబడి గబ్రీల్ దైవదూత మరియు ఇతర దైవదూతలు మరియు సజ్జనులైన వారు విశ్వాసులందరూ కూడా ప్రవక్తలకి సహచరులుగా, సహాయకులుగా, స్నేహితులుగా ఉంటారు అని, వీరందరికీ యజమానిగా అల్లా ఉంటాడు అని మరి అల్హమ్దులిల్లా సూరా అత్తహ్రీంలో 4వ వాక్యం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. ఇంతకీ ఆ రహస్యం ఏమిటి? దానిని రహస్యంగా ఉంచడం పట్ల ఎందుకింత తీవ్ర వైఖరి అవలంబించబడింది అన్నది ఒక ప్రశ్న. ఇది తేనె సేవించడానికి సంబంధించిందేనని సహీ బుఖారీలో ఉంది. సహీ బుఖారీలో హదీస్ నంబర్ 4912, 5268లో కూడా చూడవచ్చు. ప్రమాణబద్ధత లోపించిన కొన్ని ఉల్లేఖనాల్లో కూడా ఉంది. మొహమ్మద్ సల్లల్లాహు గారు యాజమాన్యంలో దాంపత్య బంధంలో మారియా కిప్తియా అనే ఒక స్త్రీ ఉండేది. మొహమ్మద్ సల్లల్లాహు గారు ఆయిషా అఫ్సా రజిల్లా గారుల సంతోషం కోసం ఆ స్త్రీని తన కొరకు నిషిద్ధంగా ప్రకటించుకున్నారు. ఈ రహస్యాన్ని నీ వరకే ఉంచు, ఆయిషా రజిల్లా గారికి చెప్పకు అని అఫ్సా రజిల్లా గారికి గట్టిగా తాకీదు చేశారు. కానీ ఆమె చెప్పేసింది. దానిపై ఈ ఆయత అవతరించింది. కానీ కేవలం ఒక్క ఆయిషా రజిల్లా గారి సంతోషమే కాకుండా మరికొంతమంది భార్యల సంతోషం కూడా దీని వెనుక ప్రధాన ఉద్దేశంగా ఉందని ఖురాన్లో ఈ ఆయత ద్వారా తెలుస్తుంది. ఆ ఆయత అత్తహ్రీంలో 1. ఓ ప్రవక్త, అల్లా నీకోసం ధర్మసమ్మతం చేసిన దానిని నీవెందుకు నిషేధించుకుంటున్నావు? ఈ విధంగా నీవు నీ భార్యల సంతోషం పొందగోరుతున్నావా అని. మనం దీని ద్వారా మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఇస్లాంలో ఖురాన్లో ఒక విషయం చెప్పబడింది అంటే, హదీసులో ఒక విషయం తెలిసింది అంటే, ఖురాన్ మరియు హదీసుల ద్వారా మనకు ఒక విషయం తెలిసింది అంటే, మన భార్యల సంతోషం కోసమో లేదా ఇంకితరుల సంతోషం కోసమో ఆ యొక్క విషయాన్ని విడవకూడదు. అల్లాని మెప్పించడం కోసం, అల్లాని రాజీ చేపించడం కోసం ప్రయత్నించాలే కానీ భార్యలను సంతోషం పెట్టడం కోసం మనం తప్పులు చేయాల్సిన అవసరం లేదు అని,
షిర్క్ కానీ బిదాత్ కానీ హరాం జోలికి కానీ వెళ్ళకూడదని, అల్లా మనకి హలాల్ చేసిన దాన్ని ఒప్పుకోవాలి, హరాం చేసిన వాటి నుంచి దూరంగా ఉండాలని, మంచికి దగ్గరగాను చెడుకు దూరంగా ఉండాలి అని. మరి సంపద కోసం, సంపాదన కోసం, ఆస్తిపాస్తుల కోసం, ఐశ్వర్యం కోసం, అధికారం కోసం ఇతరులని సంతోషపెట్టాలి, మెప్పు పొందాలి, గొప్పగా ఉండాలి అని ఉద్దేశంతో చెడుదారులు తొక్కకూడదు అని, ఇస్లాం ధరని, ఇస్లాం మార్గాన్ని, ఖురాన్ ఆదేశాలను విడకూడదు అని, మరి వాటిల్లో చెప్పబడిన విధంగా జీవించాలి అని, వాటిల్లో ఉన్న విధంగానే కష్టం, నష్టం, బాధలు, ఇబ్బందులు ఉన్నా కూడా వాటి ప్రకారం జీవిస్తేనే మనకి స్వర్గంలో అత్యుత్తమ స్థానం లభిస్తుంది అని, ఈ లోకం కొద్ది రోజులే అని, మరణించిన తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్, ఇక్కడ జీవించిన జీవితం ఆధారంగానే స్వర్గంలోని అంతస్తులు దొరుకుతాయి అని మనకి ఖురాన్ మరియు హదీసులు ఆధారంగా గుర్తుపెట్టుకోవాలి. మరి అవి ఖురాన్ హదీసులు అందుకే చదవాలి ఫస్ట్, అది చదివి మనకు వచ్చిన భాషలో అది చదివితేనే అప్పుడు మనం మరి ఈ యొక్క భార్యలకు ఇష్టం ఉన్నా లేకున్నా సరే మరి వారికి నచ్చజెప్పాలి, ఈ యొక్క ఖురాన్ వాక్యాలు చెప్పడానికోసం ప్రయత్నించాలి. అదేవిధంగా మరి అల్లా ఇలా తెలియజేస్తున్నాడు, ఇలా అంటున్నాడు అని చెప్పుకోవాలి. అంతేగాని వారిని సంతోషపెట్టడం కోసం మనం మరి ఇస్లాంని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు, ఖురాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు, హదీసులను వదిలేయాల్సిన అవసరం లేదు. మరి అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతోటి జీవిస్తూ మెలగాలి అని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఖురాన్లో కూడా తెలియజేయడం జరిగింది, భర్తలకు భార్యలు కానీ, భార్యలకు భర్తలు కానీ, పిల్లలకు తల్లిదండ్రులు కానీ, తల్లిదండ్రులకు పిల్లలు కానీ, అదేవిధంగా ఆస్తిపాస్తులు, మనకి ఆస్తిపాస్తులు కానీ ఇవన్నీ కూడా కొంతమందికి ఇచ్చి కొంతమందికి తీసుకొని, మరి ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్గా ఒక పరీక్షగా ఇవ్వబడ్డాయి. కొంతమందికి సంతానం ఇవ్వబడింది, కొంతమందికి ఇవ్వబడలేదు, కొంతమందికి ఆస్తులు ఇవ్వబడ్డాయి, కొంతమందికి ఇవ్వబడలేదు. దీనికి తగ్గట్టుగానే మీకు ప్రతిఫలం అనేది, పుణ్యాలు కూడా లభిస్తాయి. మరి ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్, దీనిని మీరు ఈ యొక్క ఎగ్జామ్లో ఎవరైతే పాస్ అయ్యారో దానికి తగ్గట్టుగా స్వర్గంలో మరి స్థానాలు లభిస్తాయని చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే మనం అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతోటి జీవించాలి అని మరి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. మరి అలా ఇక్కడ ఈ యొక్క వాక్యంలో అల్లా చెప్తున్నారు, ఓ ప్రవక్త, అల్లా నీ కోసం ధర్మసమ్మతం చేసిన దానిని నీవెందుకు నిషేధించుకుంటున్నావు? ఈ విధంగా నీవు నీ భార్యల సంతోషం పొందాలని అనుకుంటున్నావా అని అల్లా ఖురాన్లో సురా అత్తహరీంలో ఒకటో వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. మరలాంటప్పుడు ఈ విషయాన్ని వారికి తెలియపరచకుండా ఉండటంలో అర్థం లేదు. అసలు ఈ విషయాన్ని వారికి తెలియపరచడం ద్వారానే వారి సంతోషాన్ని పొందడం సాధ్యమవుతుంది. ఈ ఆయత ద్వారా రూఢి అయ్యే ఇంకొక విషయం ఏమిటి అంటే, ఏ వస్తువును మొహమ్మద్ సల్లల్లాహు గారు తన కోసం నిషేధించుకున్నారో దాని సంబంధం ఆ స్త్రీతో, మారియాతో లేదు. ఎందుకంటే ఒకవేళ ఈ ఉల్లేఖనం ప్రామాణికం అయి ఉన్నా అది కేవలం అఫ్సా రజిల్లా గారి డిమాండ్ మాత్రమే. నిజానికి ఈ ఆయత్ కనీసం ముగ్గురు సతీమణుల నేపథ్యంలో ఉంది. ఎందుకంటే దివ్య ఖురాన్లో బహువచనంతో కూడిన పదం ఇది. అరబీలో కనీసం ముగ్గురు గురించే ఈ పదం ప్రయోగించబడుతుంది. అది అలా ఉంచితే ఏదైనా ఒక తినే వస్తువును నిషేధించుకోవడం, ఒక యాజమాన్యంలో ఉన్న ఒక స్త్రీ వద్దకు పోనని చెప్పడం ఏమన్నా పరమ రహస్యమా? దానికోసం భూమండలంలోని ముస్లింల అండదండలు, ఊర్ధ్వలోకాల్లోని దైవదూతుల సహకారం మొహమ్మద్ సల్లం గారికి అవసరమైందా? మొహమ్మద్ సల్లం గారు తేనె సేవించకపోయినా లేదా తన స్వాధీనంలో ఉన్న ఖనీజ్తో, మారియాతో సంబంధం పెట్టుకోకపోయినా అది మొహమ్మద్ సల్లం గారి యొక్క స్వవిషయమని ప్రజలు తలపోస్తారు. అదేగాక అరేబియాలో ప్రజలు ఉడు మాంసం తినేవారు, కానీ మొహమ్మద్ సల్లం గారు మాత్రం దానిని అసహించుకునేవారు. ఒకరిద్దరు భార్యలకు మొహమ్మద్ సల్లం గారు విడాకులు ఇవ్వగోరుతున్నట్లు కూడా వెల్లడించారు. కానీ ఈ విషయాలలో పరమ రహస్యం ఏదీ లేదు. ఖురాన్ శైలి గురించి క్షుణ్ణంగా అవగాహన ఉన్నవారికి లేదా అరబీలో లోకోక్తులపై పట్టు ఉన్నవారికి తెలుసు, ఇజ్ అనే పదం ఎప్పుడు వచ్చినా ఒక కొంగొత్త విషయం లేక సంఘటన మొదలవుతుంది. వెనుకటి ఆయత వరకు తహ్రీం నిషేధంకు సంబంధించిన సంఘటన వివరించడం జరిగింది.
ఇక ఇక్కడ నుండి మరో కొత్త విషయం మొదలవుతుంది. అదేమిటో ఖురాన్లోని వేరొక ఆయతలో ఉంది, లేదా ముఠా కట్టడం, ఒక కూటమిగా ఏర్పడటం. ఈ ముఠాకు సంబంధించిన వివరాలు సహీ ముస్లిం ఆధారంగా మరి మనం చూడవచ్చు. మదీనాలోని కపట విశ్వాసుల దుశ్చేష్టలు ఎలా ఉండేవో ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఇవన్నీ అర్థం కావాలంటే ఇంతకుముందే మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క, అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత చరిత్రని అర్రకుల్ ముక్తం అనే గ్రంథం ఆధారంగా మనం ఇంతకుముందు తెలుగు బుకారిల్లో కూడా తెలుసుకోవడం చూడటం జరిగింది. దానిని గనక ఎవరైతే వింటారో వారికి ఇవన్నీ కూడా ఈజీగా అర్థమవుతాయి. మదీనాలోని కపట విశ్వాసుల దుశ్చేష్టలు ఎలా ఉండేవో ఇవన్నీ కూడా మనం దాంట్లో చూసాం. ఆ కుత్సిత మనస్కులకు కావలసింది కూడా ఇలాంటి సంఘటనలే. వాటికి ఉప్పు కారం తగిలించి మసాలా తగిలించి ఒక మహా ఉపద్రవం సృష్టించడానికి, పెద్ద గొడవలు పెట్టడానికి వారు సిద్ధంగా ఉంటారు. ఇది ఊహ కాదు. దివ్య ఖురాన్ ఆయతల ద్వారా దీనికి సాక్ష్యాధారాలు లభిస్తాయి. ఉదాహరణకి సుర అత్తహీనంలో 9వ వాక్యం చూసినట్లయితే ఖురాన్లో, ఓ ప్రవక్త అవిశ్వాసులతో కపటులతో పోరాడు, వారి పట్ల కఠినంగా వ్యవహరించు, వారి నివాసం నరకమవుతుంది, అది అతి చెడ్డ నివాసం, ఆ తర్వాత వారిని దృష్టిలో పెట్టుకునే దైవ ప్రవక్తలైన మహానీయ నూహ్ అలైహిస్సలాం, లూత్ అలైహిస్సలాంల భార్యల వృత్తాంతం వివరించడం జరిగింది. వారు సత్యాన్ని అవలంబించకపోయినంత మాత్రాన ఆ ప్రవక్తలకు కానీ వారి సందేశానికి కానీ వాటిల్లిన నష్టం ఏమిటి? అలాగే ఓ కపటులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవక్త సతీమణుల సంతోషాన్ని ఆధారంగా చేసుకొని మీరు చేసే దుష్ప్రచారం వల్ల ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కలిగే నష్టం ఏమీ లేదు. ఒక ఖురాన్లోని ఆయత ద్వారా కూడా ఈ అంచనా కియాస్కు ఊతం లభిస్తుంది. సహీ ముస్లింలో కూడా మీరు 1479లో చూడవచ్చు. ఖురాన్లో సుర అన్నిషా 83వ వాక్యం చూసినట్లయితే, వారెక్కడున్నా ఏదైనా శాంతియుతమైన వార్త కానీ లేదా భయంకరమైన వార్త కానీ విన్నప్పుడు దాన్ని వ్యాపింపజేస్తారు కపటులు. అలా కాక వారు దానిని ప్రవక్తకు మహమ్మద్ ముస్లిం గారికి, సంఘంలోని బాధ్యతాయుతులైన తమ పెద్దలకు తెలిపి ఉంటే వారిలో దానిని ఆధారంగా చేసుకుని సరైన నిర్ణయం తీసుకోగలిగే సామర్థ్యం కలవారి దృష్టికి వచ్చి ఉండేది. ఇకపోతే ఇప్పటివరకు మనం తహరీం గురించి చూసాం కదా, ఇప్పుడు ఈలా గురించి చూద్దాం. ఈలా గురించి చూసినట్లయితే కనుక తహరీం సంఘటన ఓ కొలిక్కి రాకముందే ఈలా సంఘటన ఎదురైంది. తహ్రీం సంఘటన హిజ్రీ శకం 9వ ఏట జరిగింది. అప్పటికే అరేబియా ద్వీపంలోని అనేక దూర ప్రాంతాలు ఇస్లాం రాజ్య పరిధిలోకి వచ్చేసాయి. విజయధనం రూపేణా కానీ, రెవెన్యూ రూపేణా కానీ భారీ మొత్తంలో ధనం మదీనా రాజ్య కోశాగారానికి వచ్చేది. అదే సమయంలో మరోవైపున ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు దైనందిన జీవితం ఎంతో నిరాడంబరంగా ఉండేది. ఐహిక అనాసక్త, ఆత్మతృప్తికి సంబంధించిన కొన్ని దృష్టాంతాలు వెనుకటి పుటాల్లో కూడా స్థూలంగా మనం ఇంతకుముందే చర్చించుకోవడం జరిగింది. ఖైబర్ యుద్ధ విజయం, తర్వాత సాలీనా ఆహార ధాన్యాలు, ఖజూర పండ్లు ప్రవక్త సతీమణుల కొరకు నిర్ధారించబడ్డాయి. తద్వారా వారి ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తొలగిపోయిన మాట వాస్తవమే కానీ దాతృత్వం గుణం మూలంగా ఆ భృతి కూడా వారికి సరిపోయేది కాదు. తరచూ వారు తమ కుటీరాలలో పస్తులుండాల్సి వచ్చేది. అంత పేదరికంతో జీవించేవారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారి భార్యలు కానీ. అల్హమ్దులిల్లాహ్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దాంపత్య జీవితంలో ఉన్న వారిలో పెద్ద పెద్ద సర్దారుల యొక్క పుత్రికలు కూడా, రా కుమార్తెలు కూడా ఉన్నారు. వారంతా లోగడ తమ పుట్టింట్లోనూ అత్తవారింట్లోనూ గారాబంగా బ్రతికిన వారే. అందువల్ల వారు పెద్ద మొత్తంలో ధనాగారానికి వస్తున్న సంపదను చూసి
తమ భత్యాన్ని పెంచవలసిందిగా కోరారు. ఈ విషయం తెలుసుకున్న మహనీయ ఉమర్ రజిల్లా గారు వ్యాకులతకు గురయ్యారు. మొదట ఆయన తన కుమార్తె అఫ్సా వద్దకు వెళ్ళి, రజిల్లా గారి దగ్గరికి వెళ్ళి, నీకేమన్నా కావలసి ఉంటే నన్ను అడుగు, అంతేగాని ఇంటి ఖర్చుల కోసం మొహమ్మద్ సుస్లం గారిని ఇబ్బంది పెట్టకు అని ఉమర్ రజిల్లా గారు అఫ్సా రజిల్లా గారికి చెప్పారు. దైవ సాక్షి, మొహమ్మద్ సుస్లం నా పట్ల గల ప్రేమాభిమానంతో నీ వగలు సహిస్తున్నారు, లేకుంటే నీకు ఎప్పుడో విడాకులు ఇచ్చి ఉండేవారు అని నచ్చజెప్పారు. ఎవరు? ఈ యొక్క ఉమర్ రజిల్లా గారు అఫ్సా రజిల్లా గారికి నచ్చజెప్పారు. అల్లాహు అక్బర్. ఆ తర్వాత ఉమర్ రజిల్లా గారు ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారి ఒక్కో సత్యమని వాకిలి వద్దకు వెళ్ళి పొదుపు పరితనాన్ని అంటే ఎలా పొదుపు అనే పొదుపరితనాన్ని పాటించమని సలహాలు ఇచ్చారు. ఎలా జీవించాలి, ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారి యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది, మరి ఖురాన్ హదీసు ఇస్లాంలు వీటి గురించి చెప్పి వారికి నచ్చజెప్పేవారు, సలహా ఇచ్చేవారు. మన ఇలా ఈ యొక్క ఇస్లాం ద్వారా వచ్చే ఏదైతే ఈ యొక్క మొహమ్మద్ సుస్లం గారి యొక్క భార్యలకు ఏదైతే ఇవ్వబడుతుందో దానిని ఎలా పొదుపు చేసి వాడుకోవాలో ఉమర్ రజిల్లా గారు సలహాలు ఇస్తూ ఉన్నారు మొహమ్మద్ సుస్లం గారి యొక్క భార్యలకు. అందరూ మౌనంగా విన్నారు. కానీ ఉమ్మే సల్మా రజిల్లా గారు ఆయన హితవుకు జవాబిస్తూ, ఉమర్ రజిల్లా గారు, ప్రతి విషయంలో తలదూర్చడం మీకు అలవాటైపోయింది, ఇప్పుడు ప్రవక్త భార్యల వ్యవహారంలో కూడా, మొహమ్మద్ సుస్లం గారి యొక్క భార్యల వ్యవహారంలో కూడా తలదూర్చడం మొదలెట్టారు అని అనగానే ఉమర్ రజిల్లా గారు లోపలే బాధపడుతూ మౌనంగా తిరిగి వచ్చేశారు. అల్లాహు అక్బర్. ఒకసారి మహానీయ అబూబకర్ రజిల్లా గారు, మహానీయ ఉమర్ రజిల్లా గారు వీరిద్దరూ మహాప్రవక్త మొహమ్మద్ సుస్లం గారి సన్నిధిలో హాజరైనప్పుడు మొహమ్మద్ సుస్లం గారు మధ్యలో కూర్చొని ఉండగా భార్యలంతా ఆయన చుట్టూ చేరి తమ జీవన వృత్తిని పెంచవలసిందిగా గట్టిగా కోరుతుండటం గమనించారు. ఈ ధోరణి వారికి నచ్చలేదు. కోపంతో వారు తమ కుమార్తెలను దండించడానికి సిద్ధమయ్యారు. అంతే, ఇక మీదట తాము ఖర్చుల కోసం మొహమ్మద్ సుస్లం గారిని ఇబ్బంది పెట్టబోము అని మాటిచ్చారు. కానీ ఇతర భార్యలు మాత్రం తమ డిమాండ్ను ఉపసంహరించుకోలేదు. యాదృచ్ఛికంగా ఆ రోజుల్లోనే ప్రవక్త మహానీయులు మొహమ్మద్ సుస్లం గారు గుర్రం మీద నుండి కింద పడ్డారు. ఒక చెట్టు వేరు గుచ్చుకొని ఆయన పక్కటెముక వద్ద గాయమైంది. అల్లాహు అక్బర్. సునే అబూదావుద్లో హదీస్ నెంబర్ 602, ఇబ్నే మాజాలో వైద్య ప్రకరణంలో హదీస్ నెంబర్ 3485, మరి ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం చూడవచ్చు హదీసులలో. ఆయిషా రజిల్లా గారు కుటీరం పక్కనే ఒక మంచె ఉండేది. ఒక విధంగా అది ఆ కుటీరాలన్నిటి సామాను కొట్టుగా ఉండేది. దైవప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు ఆ మంచె అంటే బాల్కనీ మీదనే విశ్రాంతి తీసుకున్నారు. ఒక నెల రోజుల వరకు సత్యమణుల వద్దకు వెళ్ళనని ప్రతిన బూనారు. దీంతో కపటులకు మునాఫికీన్కు చేతి నిండా పని దొరికింది. మొహమ్మద్ సుస్లం గారు తన భార్యలకు విడాకులు ఇచ్చేశారు అని బాకా ఊదటం, పుకార్లు పుట్టించడం, గుసగుసలు చెప్పడం, ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా కపటులు, మునాఫికులు ఇలా ప్రజల్లో అనేక రకాల కపటులు ఇలా అఫ్వాయి ఉడాయించడం, లేనిపోని నిందలు వేసి ఇలాంటి న్యూస్ని వైరల్ చేయటం మొదలుపెట్టారు ఆనాటి కాలంలో. దీనిని ఒక అవకాశంగా తీసుకొని ఇక ప్రవక్త ప్రియ సహచరులు సహాబాలు మస్జిద్లో గుమిగూడారు. ఇంటింట ఇదే చర్చ. మరోవైపు ప్రవక్త సతీమణులు రజలన్హో గారు ఏడుస్తూ కూర్చున్నారు మొహమ్మద్ సుస్లం గారి యొక్క భార్యలు. సహాబాలో ఎవరో దీని గురించి మొహమ్మద్ సుస్లం గారిని సంప్రదించే సాహసం చేయలేకపోయారు. ఈ విషయం తెలుసుకున్న మహానీయ ఉమర్ రజిల్లా గారు మస్జిద్ నబవీలోనికి వచ్చారు. ప్రవక్త సహచరులంతా దుఃఖవదనులై కూర్చొని ఉన్నారు. మహానీయ ఉమర్ రజిల్లా గారు
మొహమ్మద్ సస్లం గారి యొక్క సేవలో హాజరు కాదలచి అనుమతి కోరారు. ఎవరు? ఉమర్ రజుల్లా గారు. 2 సార్లు అభ్యర్థించిన ఆనతి లభించలేదు. 3వసారి అనుమతి లభించినప్పుడు ఆయన ఆ మంచపైకి వెళ్ళారు. ఎవరు? ఉమర్ రజుల్లా గారు మొహమ్మద్ సస్లం గారి దగ్గరికి వెళ్ళారు. ఆ సమయంలో విశ్వకారుణ్యమూర్తి అరబ్బు రాజ్యాధినేత ఒక నులక మంచంపై పడుకుని ఉన్నారు. అల్లాహు అక్బర్. ఆయన పవిత్ర శరీరంపై నులక త్రాళ్ళు ముద్రలు కనిపిస్తున్నాయి. అల్లాహు అక్బర్. మహానీయ ఉమర్ రజుల్లా గారు ఆ గదిలో నలువైపులా దృష్టిని సారించారు. కారుణ్యమూర్తి సల్లల్లాహు అలైహి వసల్లం మొహమ్మద్ సల్లం గారు సామాను కొట్టులో కొన్ని మట్టి పాత్రలు, కొన్ని తోలుతిత్తులు తప్ప మరేమీ లేవు. ఇది చూసిన ఉమర్ రజుల్లా గారు కళ్ళల్లో నీళ్లు ఉప్పొంగాయి. అల్లాహు అక్బర్. అల్లాహ్ యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు, మీరు మీ భార్యలకు విడాకులు ఇచ్చేశారా అని అడిగితే లేదు అని సమాధానం వచ్చింది. ఈ శుభవార్తను నేను ముస్లింలందరికీ వినిపించనా అని ఉమర్ రజుల్లా గారు అడిగారు. మొహమ్మద్ సల్లం గారి నుండి ఆ మేరకు ఆనతి లభించగానే అల్లాహు అక్బర్ అని నినదించి నినాదం చేసి ఉమర్ రజుల్లా గారు గట్టిగా అల్లాహు అక్బర్ అని చెప్పి గట్టిగా సౌండ్ చేశారు. ఆ నెల 29 రోజుల నెల. తర్వాత ఆయిషా రజుల్లా గారు ఏమన్నారంటే, నేను ఒక్కొక్క రోజును లెక్కబెట్టాను. 29 రోజులు గడిచాక మొహమ్మద్ సల్లం గారు మంచె దిగి వచ్చారు. ముందు ఆయిషా రజుల్లా గారి కుటీరానికే వచ్చారు. అల్లాహ్ యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు తమరు 4 రోజుల వరకు రానని ప్రతినిబూనారు కదా, ఈనాటికి 29 రోజులే అయ్యాయి అని ఆయిషా రజుల్లా గారు విన్నవించుకోక, 29 రోజుల నెల కూడా ఉంటుంది కదా అని మొహమ్మద్ సల్లం గారు సమాధానమిచ్చారు. ఖురాన్లో కూడా మనం చూడవచ్చు, హదీసుల్లో కూడా చూడవచ్చు, నెలలు 12 అని, వారాలు 4 అని, రోజు వారానికి 7 రోజులని, అదేవిధంగా రోజుకి 24 గంటలని, ఇలా మరి అమావాస్యలు, పుణ్యాలు, సంవత్సరము 12 నెలలు, సంవత్సరము, ఇలాంటి విషయాలు మనకి నక్షత్రాల గురించి, సూర్యచంద్రుల గురించి, గ్రహాల గురించి, మరియు దారులు గుర్తుపట్టడం గురించి, ఇలాంటి అనేక విషయాలు ఖురాన్లో మరియు హదీసుల్లో కూడా చెప్పబడ్డాయి. ఇకపోతే ప్రవక్త సతీమణులు భత్యాన్ని పెంచమని కోరారు. అంటే వారికి వారు బ్రతకడం కోసం కొంచెం వారికి ఏదైతే ఇవ్వాల్సింది ఉందో దాన్ని కొంచెం పెంచమని అడిగారు. కానీ మొహమ్మద్ సల్లం గారు కేవలం భార్యల మెప్పు కోసం ప్రాపంచిక వ్యామోహంలో పడలేరు. అందువల్ల తక్కీర్ ఆయత్ అవతరించింది. అంటే దైవప్రవక్త మొహమ్మద్ సల్లం గారు సాంగత్య భాగ్యాన్ని పొందగోరిన భార్య పేదరికాన్ని అవలంబించాలి, అలాంటి వారు ప్రాపంచిక భోగభాగ్యాలకు బదులు పరలోకంలోని వరప్రసాదాలకు నోచుకుంటారు. మరెవరైతే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారి నుండి వేరైపోయి ప్రాపంచిక సుఖాలను జుర్రుకోవాలనుకుంటున్నారో వారికి ఆ అనుమతి కూడా ఉంటుంది. దివ్య ఖురాన్లో దానికి సంబంధించి ఒక ఖురాన్లో వాక్యం కూడా వచ్చింది. ఖురాన్లో సూరా అహజాబ్లోని 28-29 వాక్యాలు చూడవచ్చు. ఓ ప్రవక్త, నీ భార్యలతో ఇలా అను, ఒకవేళ మీరు ప్రాపంచిక జీవితాన్ని, దాని శోభను కోరుతూ ఉన్నట్లయితే రండి, నేను మీకు ఎంతో కొంత ఇచ్చివేసి మంచి పద్ధతి ప్రకారం సాగనంపుతాను. కానీ ఒకవేళ మీరు అల్లాను, ఆయన ప్రవక్తను, పరలోక నివాసాన్ని కోరుతూ ఉన్నట్లయితే తెలుసుకోండి, మీలోని పుణ్యవతుల నిమిత్తం అల్లా గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరిచి ఉంచాడు. అల్హమ్దులిల్లా. అందుకే పేదరికంలో అల్లా మనల్ని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిని మనం ఇష్టపడాలి అని
అల్హమ్దులిల్లా ఈ యొక్క ఖురాన్ వాక్యాల ద్వారా అర్థమవుతుంది. అల్లా మనల్ని పేదవారుగా చేశారా, మధ్యతరగతి వారిగా చేశారా, ధనవంతులుగా చేశారా, ఏ స్థితిలో ఉంచారా, సంతానం ఇచ్చారా, సంతానం ఇవ్వలేదా, ఎటువంటి భార్య ఉంది, ఎటువంటి భర్త ఉంది, ఎటువంటి సంతానం ఉంది, ఎటువంటి అత్తమామలు ఇచ్చారు, ఎటువంటి తల్లిదండ్రులు ఇచ్చారు, మనల్ని ఏ దేశంలో పుట్టించినా, మనకి ఏ కలర్ పెట్టినా, మనం ఏ హైట్ ఉన్నా, మరి మనకి జుట్టు ఉన్నా, జుట్టు లేకపోయినా, మరి ఎలా ఉన్నా సరే, అల్లా మనకి ఏ స్థితిలో ఎటువంటి వాతావరణంలో ఎక్కడ మనల్ని ఎవరితోటి పెట్టాడో ఆ స్థితిని మనం అనుభవిస్తూ ఆ స్థితిని మనం ఇష్టపడాలి. దాని అలా అనుభవిస్తూ మనం ఖురాన్ మరియు హదీసులు తెలుసుకుని ఆ యొక్క పద్ధతుల్లో ఉండి అలా జీవిస్తూనే ఇవి ఖురాన్ మరియు హదీసుల ప్రకారం జీవిస్తూ అల్లాహ్ని ఆరాధిస్తూ ఇహలోకంలో ఉన్నటువంటి కర్మల ప్రకారం స్వర్గంలో ఉన్నటువంటి స్థానాలు లభిస్తాయన్న విషయం గుర్తుపెట్టుకొని ఇక్కడ జీవించినన్ని రోజులు కూడా మంచి పద్ధతులు, చెడు పద్ధతులు, హరాం పద్ధతుల జోలికి వెళ్లకుండా అందరితో కలిసిమెలిసి జీవిస్తూ షిర్క్ బిదాతులు చేయకుండా సృష్టికర్త అయినటువంటి అల్లాను గుర్తించి, సృష్టిని కాకుండా సృష్టికర్తను గుర్తించి, అల్లాను గుర్తించి ఆయన మాత్రమే ఆరాధిస్తూ మరి పరలోకంలోని మరణం లేనటువంటి జీవితం ఏదైతే పరలోకంలో ఉందో, ఇక మరణమే లేనటువంటి జీవితం ఏదైతే పరలోకంలో ఉందో దానికోసం ప్రయత్నించాలి అని అల్హమ్దులిల్లాహ్ ఇలాంటి ఖురాన్ వాక్యాల ద్వారా అర్థమవుతుంది. ఈ లోకంలో ఎవరైతే నష్టాలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, పేదరికాన్ని అనుభవించారో, అల్లా మార్గంలో దాన్ని ఒప్పుకున్నారో, ఇష్టపడ్డారో, మరి ఆ యొక్క స్థితిలో కూడా ఉండి అల్హమ్దులిల్లాహ్ అంటూ ఆనందంగా అల్లాని ఇష్టపడుతూ ఎవరైతే ఆరాధిస్తూ జీవితాన్ని గడిపారో వారికి స్వర్గంలో అత్యుత్తమమైన స్థానాలు, అనేక రకాల భోగభాగ్యాలు, అనేక రకమైనటువంటి వసతులు లభిస్తాయని ఖురాన్లో అనేక వాక్యాల్లో చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క ఖురాన్లోని 28-29 వాక్యాలు అహజాబ్లో, ఖురాన్లో సూరా అల్ అహజాబ్లో ఈ యొక్క 28-29 వాక్యాల్లో కూడా ఈ యొక్క విషయం మనకు అర్థమవుతుంది. ఈ యొక్క విషయం అప్పుడు ఈ యొక్క వాక్యం అవతరించింది. అప్పుడు మొహమ్మద్ సల్లం గారు అందరికన్నా ముందు ఆయిషా రజల్లా గారి దగ్గరికి వచ్చి, ఆయిషా నేను నీ వద్దకు ఒక ప్రతిపాదన తీసుకువచ్చాను, నీ తల్లిదండ్రులను కూడా సంప్రదించిన తర్వాతే దీనికి నీవు సమాధానం ఇవ్వు అని మొహమ్మద్ సల్లం గారు చెప్పారు. చూడండి, మొహమ్మద్ సల్లం గారు అవకాశం ఎలా, భార్యకు ఒక అవకాశం ఇచ్చి దాని తర్వాత నీ యొక్క తల్లిదండ్రులతో కూడా మాట్లాడి దాని తర్వాత నిర్ణయం చెప్పు అని చెప్పారు. ఈరోజు మనకు మనమే నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాం. నిజంగా పెద్ద మనుషులతో కలిసి నిర్ణయాలు తీసుకునేటటువంటి విషయం ఎలా ఉంటుందో ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇకపోతే ఆయిషా రజల్లా గారు సరేనండి, ఆ విషయం ఏంటి చెప్పండి అని అడిగారు మొహమ్మద్ సల్లం గారిని. అప్పుడు మొహమ్మద్ సల్లం గారు ఇప్పుడు అవతరించినటువంటి సూరా అహజాబ్లోని 28-29 వాక్యాలని చదివి వినిపించారు ఆయిషా రజల్లా గారికి. అందుకు ఆయిషా రజల్లా గారు, అల్లా యొక్క ప్రవక్త ఓ మొహమ్మద్ సల్లం గారు, దేని గురించి నా తల్లిదండ్రుల్ని సంప్రదించమంటున్నారు, నేనైతే అల్లాను, ఆయన ప్రవక్తను మొహమ్మద్ సల్లం గారు కోరుకుంటున్నాను అని సమాధానం ఇచ్చారు. ఈ అంటే నేను అల్లా ఉంచిన స్థితిలోనే, ఆ పరిస్థితుల్లోనే ఈ యొక్క పేదరికాన్ని ఉండడానికైనా నేను ఇష్టపడుతున్నాను, నేను అల్లాను కోరుకుంటున్నాను, మరి మొహమ్మద్ సల్లం గారిని కోరుకుంటున్నాను, మరి అల్లా నన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిని నేను ఇష్టపడుతూ ఉన్నాను, నేను నా తల్లిదండ్రులతో సంపాదించాల్సిన అవసరం లేదు, నేను మీతోటే ఉంటాను అని ఇక్కడ సమాధానం చెప్పడం జరిగింది. ఈ సమాధానం వినగానే మొహమ్మద్ సల్లం గారి యొక్క ముఖారవిందంపై సంతోషం ప్రస్ఫుటమయ్యింది. ఇక ఆయిషా రజల్లా గారు ఇంకా ఏమన్నారంటే, దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు, నా నిర్ణయాన్ని మీ ఇతర భార్యల ముందు వెల్లడించకండి, వాళ్ళతో చెప్పొద్దు. దానికి జవాబుగా, నేను బోధకునిగా వచ్చానే కానీ బలవంతం చేసేవాణిగా రాలేదు అని మొహమ్మద్ సల్లం గారు అన్నారు అని, నేను బోధకుడిగానే వచ్చానే కానీ బలవంతం చేసేవాణిగా రాలేదు అని మొహమ్మద్ సల్లం గారు అన్నారు అని సహీ బుఖారిలోని మరి 2468 హదీస్లో, సహీ ముస్లింలోని 1479 హదీస్లో ఈ యొక్క విషయాలు మనం చూడవచ్చు. ఇలాంటి అనేక సంఘటనలు ఇతర భార్యల యొక్క విషయంలో కూడా ఏం జరిగిందో, వారి యొక్క జీవిత గాథ, బయోగ్రఫీ, వారి యొక్క జీవిత చరిత్రలో వారి తరపున ఏమొచ్చిందనే చూడవచ్చు. ఇప్పుడు మనం ఆయిషా రజల్లా గారి గురించి మాత్రమే మనం ఈరోజు 8వ భాగంలో ఇక్కడ చూస్తూ ఉన్నాము. అల్లామా సయ్యద్ సులైమానీ నద్వి రహమతుల్లా గారు మరి ఇతర హదీస్ గ్రంథాలు, ఖురాన్లోని ఇతర గ్రంథాల ఆధారంగా రాసినటువంటి ఉర్దూ సంకలనం మూలంగా చేసినటువంటి, తెలుగులోకి తెచ్చిన మొహమ్మద్ అజీజుర్ రెహమాన్ గారి యొక్క కితాబు తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్ ట్రస్ట్ ద్వారా
ప్రింట్ అవ్వబడ్డటువంటి విశ్వాసుల మాత సయ్యద ఆయిషా రజల్లా గారి యొక్క జీవిత చరిత్ర గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నాము. దీంట్లో ఉన్న విషయాలని నేను ఇక్కడ చదివి వినిపించడం జరిగింది. ఇక అల్లా తలిస్తే మనం ఇన్షాల్లా తర్వాత 9వ భాగంలో వైవిధ్యం హిజ్రీ శకం 11లో జరిగినటువంటి సంఘటన ఆ రోజు అప్పుడు జరిగినటువంటి ఒక వైవిధ్యం గురించి మనం ఇన్షాల్లా తర్వాత భాగంలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నేను ఆ సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి. వల్ల మీరు ఏ ఉద్దేశంతో అయితే ఖురాన్ మరియు హదీసులను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు అందజేశారో వల్ల వాటిని మేము కూడా తెలుసుకొని నేర్చుకొని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసును చేసి అంతిమ దినంలో వసలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా మా అందరి యొక్క పాపాలని క్షమించండి వల్ల మేము మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం. ఎట్టకేళ్ళకే చివరికే తిరిగి రావాల్సిందని మీ వద్దకే వల్ల మమ్మల్ని సృష్టించి నడిపిస్తున్నటువంటి వల్ల మా హృదయాల్లో మా మైండ్లో ఏముందో ఎటువంటి ఏం ఆలోచిస్తున్నామో ప్రతిదీ తెలిసిన వల్ల మమ్మల్ని సృష్టించి నడిపిస్తున్న సృష్టికర్త అయినటువంటి వల్ల మాలికి యౌమిద్దీన్ అయినటువంటి ప్రళయ దినానికి యజమాని అయినటువంటి వల్ల స్వర్గాన్ని నరకాన్ని సృష్టించిన వల్ల పుట్టుకని మరణాన్ని ఇచ్చే వల్ల ప్రతిదీ నీవు చేస్తేనే జరుగుతున్నటువంటి వల్ల అల్లా మా అందరి యొక్క పాపాలని క్షమించిన వల్ల అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన సైతానుల నుంచి జిన్నాతుల నుంచి మనుషులు చేసే అగడాల నుంచి కుట్ర కుతంత్రాల నుంచి అవమానాల నుంచి అప్పుల నుంచి ఆకలి దప్పికల నుంచి అంటు రోగాల నుంచి అనుమానాల నుంచి షిరుకు నుంచి బిదాత్ నుంచి హరాం నుంచి ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి వడ్డీ నుంచి దజ్జాల ఉపద్రవం నుంచి యాజోజ్ మాజోజుల నుంచి సమాధి శిక్షల నుంచి అల్లా ప్రళయ దినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి నరక యాత్ర నుంచి మమ్మల్ని మీ యొక్క దాసులందరినీ మా కుటుంబ సభ్యులని స్నేహితులని బంధుమిత్రులని మరియు ఈ యొక్క ప్రసంగం వింటున్న ఈ యొక్క తెలుగు బుకారీ ద్వారా ప్రసంగం వింటున్న మీ యొక్క దాసులందరినీ కూడా మందరిని క్షమించి మరి ఈ యొక్క ప్రతి దాని నుంచి కూడా మమ్మల్ని రక్షించడం వల్ల ఇహలోకంలోను సమాధి యుక్తంలోను ప్రళయ దినం రోజు పరలోకంలో కూడా మమ్మల్ని కాపాడడం వల్ల నరకం నుంచి మమ్మల్ని కాపాడడం వల్ల నరకం నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల నరకం నుంచి మా నరకాన్ని మా పైన హరాం చేయండి వల్ల అల్లా మమ్మల్ని అందరినీ కూడా మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల స్వర్గంలోని సిద్ధతల ముంతహాలకు మాకు ప్రవేశాన్ని కల్పించడం వల్ల స్వర్గంలోని అత్యుత్తమ స్థానాన్ని కల్పించడం వల్ల అల్లాహ్ అక్బర్ అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల అల్లా మీరు మాపై ఉంచినటువంటి బాధ్యతలు నిర్వర్తించడం కోసం కావాల్సిన ఉపాధిని బరకత్ని రక్షణని సహాయాన్ని మాకు అందించండి వల్ల ఆమెన్. అల్లా మీ యొక్క దయానుగ్రహాల ద్వారా ఏదైతే నమాజులు ఉపవాసాలు సదగా కైరాతులు జకాతులు అల్లా ఇంకేదైతే కుర్బానీలు మేము ఇవ్వగలిగామో చేయగలిగామో మీరు మా ద్వారా ఏదైతే పనులు చేపించారో అలా వాటన్నింటినీ కూడా స్వీకరించండి వల్ల నీ యొక్క దాసులు ఎవరైతే హజ్జుమరాలు చేసి ఉన్నారో జకాతులు ఇచ్చి ఉన్నారో వాటిని కూడా స్వీకరించండి వల్ల అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల అల్లా మేము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సున్నత్ ఆధారంగా వల్ల మేము ప్రతిరోజు 5 నమాజులు జమాత్ తోటి మస్జిద్లో ఇమాం వెనుక వెళ్ళి నిలబడి నమాజ్ చదివే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించండి వల్ల ప్రతిరోజు 5 నమాజులు చదివే భాగ్యాన్ని రంజాన్లో నెల మొత్తం ఉపవాసాలు ఉండే భాగ్యాన్ని అల్లా అదేవిధంగా ప్రతిరోజు ఖురాన్ చదివే భాగ్యాన్ని మాకు వచ్చిన భాషలో కూడా ఖురాన్ చదివే భాగ్యాన్ని అరబ్బీలో చదివే భాగ్యాన్ని మాకు వచ్చిన తెలుగు హిందీ ఇంగ్లీష్ ఉర్దూ అరబ్బీ భాషల్లో కూడా చదివే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల అల్లా మా పాపాలను క్షమించండి వల్ల అల్లాహ్ అక్బర్ అల్లా మా యొక్క ప్రార్థనను స్వీకరించండి వల్ల అల్లా మహమ్మద్ సల్లల్లాహు గారి పైన శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల అల్లాహ్ అక్బర్ అల్లా మహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క కుటుంబీకులందరిపైన శాంతి మహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క భార్యలపైన మహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క సహాబాలందరిపైన కూడా శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల అల్లా ఈనాడు ముస్లింలు ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఏ హృదయం అయితే నీ గురించి పనిచేస్తూ ఉందో ఖురాన్ గురించి హదీస్ గురించి ఇస్లాం గురించి వల్ల నీ గురించి ఏ హృదయం అయితే పనిచేస్తూ ఉందో ఎవరైతే దానికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారో అటువంటి నీ యొక్క ప్రతి దాసులందరికీ సహాయం చేయండి వల్ల అల్లాహ్ అక్బర్ అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల అల్లాహ్ అక్బర్ ఏ హృదయం ఎక్కడెక్కడ ఉండి మిమ్మల్ని అర్జిస్తూ ఉందో ఏ హృదయం ఈ యొక్క ప్రార్థనలో పాల్గొని ఆమీన్ ఆమీన్ అంటూ ఉన్నారో వారందరి తరఫున కూడా నేను మిమ్మల్ని
ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల మా అందరి యొక్క పాపాలను క్షమించడం వల్ల. అల్లాహ్ అక్బర్. అషదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వా అషదు అన్న ముహమ్మద్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహ్ అక్బర్. అల్హమ్దులిల్లా సుబ్హాన్ అల్లా. 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 అల్లాహ్ అక్బర్. అషదు అన్న లా ఇలాహ ఇల్లల్లాహ్ వా అషదు అన్న ముహమ్మద్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహ్ అక్బర్. అల్హమ్దులిల్లా సుబ్హాన్ అల్లా. అల్లాహ్ అక్బర్.